हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल वाया कुकिंग। ई रोज नेन मी तो चाला टेस्टी गा एंड ईजी गा चेसुकुने टिफिन रेसिपी चूपिंचबोतुन्नानु। अदेंटंटे सेमिया उपमा। ఈ రెసిపీని మీరు చాలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ। ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం। ఫస్ట్గా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 teaspoon ఆయిల్ వేసేసుకోవాలి। ఆయిల్ వేసేసుకున్న తర్వాత దాంట్లో మనం 1 cup సేమ్యాని వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి। సేమ్యా కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకున్నంతసేపు మనం ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే సేమ్యా మాడిపోయే అవకాశం ఉంటుంది। సేమ్యా కలర్ సైడ్గా చేంజ్ అయిపోయిన తర్వాత అందులో ఒక 3 tablespoons ఉప్మా రవ్వని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి। ఒక 2 to 5 minutes వరకు ఈ రవ్వని బాగా కుక్ చేసుకోవాలి। చూశారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా ఈవెన్గా కుక్ అయిపోయింది। ఇప్పుడు మనం దీనిని తీసేసుకొని వేరే ప్లేట్లో వేసేసుకోవాలి। ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోవాలి। నెక్స్ట్ అందులో 1 tablespoon నెయ్యిని వేసేసుకోవాలి। నెయ్యి బాగా హీట్ అయిపోయి మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం 1 tablespoon కందిపప్పును కూడా వేసేసుకోవాలి। 1 tablespoon మినపప్పు వేసేసుకోవాలి అండ్ 2 tablespoons పల్లీలను వేసేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి। స్లైట్ కలర్ చేంజ్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి। నెయ్యి వేయడం వల్ల మనకు చాలా టేస్ట్ వస్తుంది। నెక్స్ట్ ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం 4 పచ్చిమిర్చిలని నిలువుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి। పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఆవాలు అండ్ జీలకర్రని 1 tablespoon వేసేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో 1/2 cup క్యారెట్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి। క్యారెట్ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకి క్యారెట్ ముక్కలు మగ్గేంత వరకు। నెక్స్ట్ ఇందులో మనం అల్లంని చిన్నగా తురుముకొని దీంట్లో వేసేసుకోవాలి 1 tablespoon। నెక్స్ట్ ఇందులో ఒక ఉల్లిపాయని పొడుగా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి। ఉల్లిపాయ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసేసుకోవాలి। ఒకసారి కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం 1 tomatoని మీడియం సైజులో కట్ చేసేసుకొని వేసేసుకోవాలి। ఇప్పుడు ఈ టొమాటోస్ చాలా బాగా మగ్గిపోవాలి, దానికోసం 2 minutes మనం లిడ్ పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి। 2 minutes తర్వాత లిడ్ తీసేస్తే మనకి టొమాటో ముక్కలు చాలా బాగా మగ్గిపోతాయి। ఇలా అన్నీ బాగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలి। నేను 1 cup సేమియా తీసుకున్నాను కాబట్టి 1.5 cup వాటర్ యాడ్ చేసేస్తున్నాను। ఇలా 1.5 cup వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో 1 tablespoon ఉప్పును వేసేసుకోవాలి। సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి। దానికోసం లిడ్ పెట్టేసుకొని 5 minutes మనం వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి।
వాటర్ ఇలా బాయిల్ అవుతుండగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా సేమియాని వేస్తూ కలుపుతూ మనం యాడ్ చేసేసుకోవాలి. ఇలా సేమియా వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని 5 to 10 minutes ఉంటే మనకి వాటర్ అని ఇంకిపోయి చాలా బాగా రెడీ అవుతుంది ఈ సేమియా ఉప్మా. ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే మనకి వాటర్ ఇంకిపోయి సేమియా ఉప్మా చాలా బాగా రెడీ అవుతుంది. చూసారా, చాలా విడివిడిగా చాలా బాగా వచ్చింది సేమియా ఉప్మా. చూసారా, మనం కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవడం వల్ల మనకి సేమియా అతుక్కోకుండా ఇలా విడివిడిగా చాలా బాగా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.